జంతువులు కానివ్వండి పక్షులు కానివ్వండి ప్రాణం ఉన్న ప్రతి జీవి కూడా మనిషితో పాటు సమానం అని చెప్పదలుచుకున్నాను ఈ సినిమాలో. సో దిస్ కల్చర్ హ్యాస్ టు చేంజ్. ఆయన ఒకసారి అడిగా, నరసింహ నంది అంటే నంది కావాలని పెట్టుకున్నారండి నందులు వస్తున్నాయని లేకపోతే ఇంటి పేరా అన్న? ఇంటి పేరే నంది అంట. కంప్లీట్గా ఒక ఒక చిన్న విషయం జరిగినా పెద్ద విషయం జరిగినా మీడియా అక్కడ ఉంటే వాళ్ళకి న్యాయం జరుగుతుంది అని చెప్పే కోణంలో ఉంటుందండి ఈ సినిమా మొత్తం. ఈ బుడ్డారెడ్డి బ్రేకింగ్ న్యూస్, బుడ్డారెడ్డిపల్లి బ్రేకింగ్ న్యూస్ అనే సినిమాని చేశారు ఆయన. ముఖ్యంగా దానికోసమే వాళ్ళందరిని అభినందించేదానికి, నరసింహారెడ్డిని అభినందించేదానికే నేను ఈరోజు కార్యక్రమానికి రావడానికి జరిగింది. నరసింహానంది గారు ఒక తపస్సులా చేశారు ఈ సినిమాని. ఈ సినిమా సబ్జెక్ట్ చెప్పి ఇందులో మంచి క్యారెక్టర్ ఉంది అంటే మెయిన్ క్యారెక్టర్ నేను చేశాను, అడ్వకేట్ క్యారెక్టర్ చేశానండి. సో మామూలుగా నేను జబర్దస్త్లో కామెడీ క్యారెక్టర్స్ చేస్తున్నాను మీరు అన్ని చూస్తున్నారు, కానీ డిఫరెంట్గా ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ కాబట్టి చెప్పగానే నాకు బాగా నచ్చింది క్యారెక్టర్. అండ్ అలాగే నరసింహానంది గారి పేరు అందరికీ తెలుసు ఇండస్ట్రీలో. నేను నాగేంద్రబాబు గారి గురించి నాగేంద్రబాబు గారితో మాట్లాడినా, రోజా గారితో మాట్లాడినా, ఇంకా ఎవరితో మాట్లాడినా కూడా నరసింహానంది గారి పేరు చెప్పగానే వాళ్ళు గుర్తుపట్టారు. ఎందుకంటే 1940 ఒక గ్రామంలో అనే సినిమాకి నేషనల్ అవార్డు గెలుచుకున్న డైరెక్టర్ ఆయన. సో అంత గొప్ప దర్శకులు ఆయన. తలుచుకుంటే కమర్షియల్ సినిమాలు ఏవేవో చేయొచ్చు, కానీ ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చేయాలనే ఒక తాపత్రయంతో ఈ బుడ్డారెడ్డి బ్రేకింగ్ న్యూస్, బుడ్డారెడ్డిపల్లి బ్రేకింగ్ న్యూస్ అనే సినిమాని చేశారు ఆయన. మా వంతు కృషిగా మేము కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశాము. ఈ సినిమాలో మీకు ఎక్కడ కూడా ఒక ఆర్టిస్ట్ ఉన్నాడనే భావన రాదండి. ఎక్కడ చూసినా ఒక న్యాచురల్గా ఆ క్యారెక్టర్స్ అలా మూవ్ అవుతున్నాయి, బిహేవ్ చేస్తున్నాయి అనే తప్ప ఒక యాక్టర్స్ ఉన్నారు ఇందులో యాక్ట్ చేస్తున్నారనేది ఎక్కడా మీకు కనిపించదు. ఎందుకంటే అంత న్యాచురల్గా తీసుకొచ్చారు ఈ సినిమాని. సో ఆల్ ఎఫర్ట్స్ గోస్ టు డైరెక్టర్ గారు అండ్ అంత మంచిగా చూపించిన కెమెరామెన్ గారికి. తర్వాత లజ్జనే సినిమా లాస్ట్ ఇయర్ చేయడం జరిగింది. అంటే ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక మెసేజ్ చెప్పాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటాను నేను ప్రతి సినిమా కూడా. సో ఆ ప్రయాణంలోనే ఇది బుడ్డారెడ్డిపల్లి బ్రేకింగ్ న్యూస్. ఈ చిత్రానికి నాకు సహకరించినటువంటి నా మిత్రులు, నా శ్రేయభిలాషులు, నా ఆత్మీయులు, మా బంధువులు అందరూ కూడా ఇందులో సహనిర్మాతలుగా చేయడం జరిగింది. వాళ్ళందరూ బట్టే నేను ఈరోజు ఈ రెండో చిత్రం కూడా పూర్తి చేయగలిగాను. వాళ్ళ సహకారం నేను ఎప్పుడు కూడా మర్చిపోను. అలాగే వేదిక నిర్వహించినటువంటి పార్లమెంట్ సభ్యులు, మా ఒంగోలు ఎంపీ వైఎస్ సుబ్బారెడ్డి గారికి నా నమస్కారాలు ఇక్కడ దాకా వచ్చినందుకు. అలాగే మా డిజిగిస్ట్ అధినేత మా బసిరెడ్డి గారికి థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా బుడ్డారెడ్డిపల్లి బ్రేకింగ్ న్యూస్ కథ అంటే సృష్టిలో మనిషిని ఆ భగవంతుడు ఎలా అయితే ఈ భూమి మీదకి తీసుకొచ్చి ప్రాణం ఇచ్చాడో, అలాగే జంతువులు కానివ్వండి పక్షులు కానివ్వండి ప్రాణం ఉన్న ప్రతి జీవి కూడా మనిషితో పాటు సమానం అని చెప్పదలుచుకున్నాను ఈ సినిమాలో. అలాగే ప్రతి మనిషి కూడా ఎన్నో తప్పులు చేయొచ్చు, ఒప్పులు చేయొచ్చు, కానీ జంతువుల విషయంలో కూడా మనిషితో పాటు సమానంగా చూడాలి వాటిని కూడా, ఆ పక్షులు కానివ్వండి జంతువులు కానీ. ఎందుకంటే మనతో పాటు సమానం అవి, ఎందుకంటే వాటికి ప్రాణం కాబట్టి మాట్లాడలేదు ఒక్కటే తప్పితే మిగతాదంతా కూడా మనిషి ఎలాగైతే సమాజంలో బ్రతున్నాడో జంతువులు కూడా అలాగే జీవిస్తున్నాయి కాబట్టి వాటిని కూడా సమానంగా చూడాలని ఒక భావంతో తీసిన చిత్రం ఇది. ఒక లైన్ చెప్తాను ఆ సబ్జెక్ట్ గురించి. జనరల్గా మన భారతదేశంలో 30% to 40% పేదవాళ్ళు గ్రామాల్లో జీవిస్తున్నారు. అలాంటి గ్రామాల్లో గేదెలు కానివ్వండి, ఆవులు కానివ్వండి, ఇంట్లోనే కట్టేసుకోవడం కానీ, ఇంట్లోనే పెంచుకోవడం, వాటిని కూడా తనలాగా ప్రేమగా చూసుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. సో అలాంటి ఒక పల్లెటూళ్ళలో ఒక వ్యక్తి తను ఒక బర్రెని పెంచుకుంటా ఉంటాడు, ఒక గేదెని. అలాంటి గేదె అంటే ఒక కొడుకులాగా చూసుకుంటుంటారన్నమాట. అలాంటి గేదె ఒక యాక్సిడెంట్లో చనిపోతే తన గేదెకి చంపిన వాటిని న్యాయం జరగాలంటూ చేసే పోరాటమే ఈ కథ అన్నమాట మెయిన్. ఆ తర్వాత ఏం జరిగింది, ఏంటి చంపిన వాళ్ళకి శిక్ష పడుతుందా లేదా లేదా ఏంటి అని చెప్పేసి చెప్పినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇట్లాంటి హృదయాన్ని అత్తుకునే విషయాలను కూడా టేకప్ చేసి సంచయాత్మక సినిమాలు, సందేశాత్మక సినిమాలు తీస్తున్నాం, అభినందించదగ్గ విషయం. అది కూడా కాకుండా ముఖ్యంగా
ప్రకాశం జిల్లాలోని అత్యంత వెనుకబడి ప్రాంతం నుంచి వచ్చి ఒక ఐదుగురు ఆరుగురు మిత్రులందరూ కలిసి వాళ్ళు ఎంతో కష్టపడిన సంపాదించిన డబ్బుతో ఇట్లాంటి మంచి సందేశాత్మక సినిమా తీస్తున్నారంటే ముఖ్యంగా దానికోసమే వాళ్ళందరినీ అభినందించేదానికి నరసింహారెడ్డిని అభినందించేదానికి నేను ఈరోజు కార్యక్రమానికి రావటానికి జరిగింది. అందుట్లో ఆ సినిమాలో లైన్ చెప్పడం జరిగింది నరసింహారెడ్డి. మనుషులు జీవాలు మోగ జీవాలు ముఖ్యంగా మనుషులతో పాటు సమానంగా వాటికి కూడా న్యాయం జరగాలి ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు అనేది చాలా మంచి అంశము. మూగ జీవాలన్నీ వాటిని ప్రాణం పోయినా సరే పట్టించుకోకుండా ఏ చట్టము న్యాయం కూడా వాటిని పరిగణలోకి తీసుకోవట్లేదు అనే అంశం మీద నా కొడుకు దగ్గర రెండు వాళ్ళను నేను మా అమెరికాలో మా ఆవిడతో మాట్లాడినప్పుడు మనమల్ని ఎలా ఉన్నారు అని చెప్పని మా ఆవిడని అడుగుతాను. కొడుకు బిడ్డను ఫోన్ చేసినప్పుడు నీ బిడ్డలు ఎట్లున్నారు అని అని వాళ్ళని అడుగుతాను అన్నారు. సో అక్కడ ఐ మీన్ ఇట్ మే బి కామన్ అక్కడ ఇక్కడ కూడా మనం జంతువులను కొనం పెంచుకునే జంతువులను నిజంగానే పిల్లల్లాగా చూసుకుంటాం. ఇప్పుడు నా తోటలో ఒక దూడ ఉంది గిరికావు తెచ్చిపెట్టిన దాని పేరు ఎల్లి అని పెట్టిన అంటే నా పిల్లల్ని అడిగినారా ఏం పేరు పెట్టాలని ఆవుకు లక్ష్మి అని దూడకు ఎల్లి అని అది అది ఇంత మంచిగా అయింది జబర్దస్త్ అయింది దానికి పాలు విండలేదు మేము పాలం పొలం దగ్గర ఉన్న ఒక అర్ధ లీటర్ పాలు వాడు విండుకుంటుండే ఇంకా తత్వ పాలు అంతా దూడకే వదిలిపెట్టేసాను. సో అది సాలిడ్గా తయారైంది ఇప్పుడు నా ఫేస్బుక్లో కూడా ఉంటుంది. సో దెర్ ఈజ్ ఏ డెఫినెట్లీ ఎ ఫీలింగ్ ఆఫ్ ఫుల్ హ్యూమన్ బీయింగ్. మనము ఉన్నదానిలను కూడా మనం మన పక్కలో ఉన్నదానిలో కూడా మర్యాద ఇచ్చుకుంటూ ఉంటే అలా అని అఫ్కోర్స్ చికెన్ తింటా నేను మటన్ తింటా దాన్ని చంపిన తర్వాతనే వస్తుంది కానీ స్టిల్ భావన అనేది పశువుల మీద అది మంచి హృదయం ఉన్న వాళ్ళకే వస్తుంది. అలాంటి సినిమా మీద తీసినందుకు ఐ అప్రిషియేట్ యూ వెరీ మచ్ సార్. ఇతని సినిమాలన్నీ మంచిగా ఉంటాయి. ఒకటి అవార్డ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి అన్నట్లు. కానీ ఇండియాలో మాత్రం అవార్డ్స్ వస్తే రివార్డ్స్ రావండి సినిమాలకు. వేరస్ యుఎస్లో అవార్డ్స్ వచ్చినాయంటే రివార్డ్స్ ఎక్కువ వస్తాయి. సో దిస్ కల్చర్ హ్యాస్ టు చేంజ్. అండ్ మీడియా కూడా పెద్ద సినిమాలు పెద్ద బడ్జెట్ లేకుంటే దానిని ప్రమోట్ కూడా చేయరండి. దట్స్ అనదర్ వెరీ సాడ్ స్టేట్. దాంట్లో మంచి అర్థం ఉంది దాంట్లో మంచి భావన ఉంది అని చెప్పని కూడా ఒక 10 సార్లు 10 మంది రాయరండి. కానీ ఇక ఒక హీరో 100 మందిని చంపే దాని మీద రాస్తారు చూడరు అన్నాయినా ఇంకా అడగకండి. దట్స్ బ్యాడ్. సో లెట్స్ యాజ్ ఎ సొసైటీ ఐ హోప్ వీ విల్ గ్రో అండ్ పీపుల్ లైక్ నరసింహ నంది గారు తీసిన లాంటి సినిమాలు చూసి కొంతమంది ఇంకా ధైర్యంగా తీస్తారనుకుంటాను. ఈ డిజిటల్ టెక్నాలజీ దాన్ని తీసుకురావడానికి కారణం నేను ప్రయత్నం చేయడానికి కారణం కూడా ఇదే. ఇటువంటి భావాల గల సినిమాలు ముందుకొస్తే మనం ప్రపంచంలో మన సినిమాలు ఓన్లీ మన ఇండియాలోనే తెలుగు వాళ్ళకే నడవాలని కాదండి, మన సినిమాలు ప్రపంచవ్యాప్తము అందరికీ. ఇప్పుడు మన హాలీవుడ్ సినిమాని ఎలా చూస్తున్నామో అలాంటి భావనాత్మకమైన సినిమాలు మన ఇండియా నుంచి వచ్చిన రోజే మన సినిమా ఇండస్ట్రీ ముందుకెళ్తుందండి. నిజమైన స్టార్స్ వస్తారండి. ఆడపిల్లకు రంగు లేకుంటే హీరోయిన్ చేయరండి మన మన సినిమాలలో. హాయ్, ఫస్ట్ నుంచి కూడా ఒక పల్లెటూరులో ఒక తాగుబోతు క్యారెక్టరు, వీడు అన్నిట్లో దూరతుంటాడు. అసలు సబ్జెక్ట్ లింక్ ఏంటంటే ఈ భార్య చచ్చిపోవడానికి కారణం ఈ తాగుబోతుడే. ఎందుకు చచ్చిపోయిందంటే వీడు తాగి వదిలేదు సబ్జెక్ట్ చెప్పకూడదు. ఇక అట్లా అట్లా తీసిపోయి అక్కడ వదిలిపెట్టిన. ఓకే అండి, ఇందులో మరి మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఉంది. మరి అదేవిధంగా జంతు బలి మొన్నటి వరకు మనందరం కూడా మొక్కలు నాటండి మొక్కలు నాటండి అని మీ మీడియానే ముందుకు తీసుకెళ్ళి మొక్కలు నాటించి మొక్కలన్నీ కూడా పెద్దగా అవుతున్నాయి. అదేవిధంగానే ఇందులో మరి జంతు బలిని అరికట్టడం కోసం నరసింహనంది గారు మరి మంచి మెసేజ్ ఇస్తున్నారు. దీన్ని ముందుకు తీసుకెళ్తే మరి జంతు బలిని అరికట్టే అవకాశం ఉంది. ఇందులో మరి మా మిత్రుడు మరి ఇందులో త్రూఅవుట్ క్యారెక్టరు బాగా చేశారు. తర్వాత చాలామంది ఆర్టిస్టులు కూడా చేశారు. ఇందులో ఎక్కడ కూడా ఎవరు ఓ క్యారెక్టర్లు కనిపిస్తే తప్ప వీళ్ళిది కనపడదండి. ఇందులో సిల్వర్ సురేష్ గారు బ్లైండ్ క్యారెక్టర్ చేశారండి. ఎంత న్యాచురల్ చేశారంటే అంత బాగా చేశారు. ఈ సినిమా ఫస్ట్ నుంచి ఎండింగ్ కూడా మొదటి నుంచి లాస్ట్ వరకు ఎంత బాగా వెళ్తుంటుందంటే అంత బాగా వెళ్తుంటుంది. నేను ఎప్పటి నుంచో కూడా నరసింహనంది గారి సినిమాలు ఫస్ట్ నుంచి చూస్తున్నాను. ఎప్పటికైనా ఆయన సినిమాలో చేయాలని కోరిక ఉండేదండి. ఈ సినిమాతో నాకు ఆయన సినిమాలో చేయాలని కోరిక నెరవేరింది. మరి ఆయన ప్రతి సబ్జెక్ట్ ఏ సినిమా చేసినా కూడా ఆయన ఒకసారి అడిగారు, నరసింహ నంది అంటే నంది కావాలని పెట్టుకున్నారండి నందులు వస్తున్నాయని లేకపోతే ఇంటి పేరా అన్న, ఇంటి పేరే నంది అంట.
నేను అనుకున్నా కదా నరసింహ నంది అంటే ఫస్ట్ సినిమాలో నందులు వచ్చినాయి కదా తర్వాత కంటిన్యూ చేస్తున్నారేమో అనుకున్నా. మరి ఈ సినిమా కూడా క్యారెక్టర్లు చాలా బాగుంటాయి, మీ అందరం కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇందులో కూడా మళ్ళీ నందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిజంగా నా చాలా హ్యాపీ అండి ఈ సినిమాలు చేసినందుకు. ప్రత్యేకంగా నేను చెప్పేది ఏంటంటే అండి, ఈ సినిమాని చెప్పారనమాట ఇది పూర్తిగా మీడియా గురించి అంటే నేను ముందు భయపడ్డాను మీడియా గురించి అంటే ఎలా రాయాల్సి ఉంటుందో అని. కానీ కంప్లీట్గా ఒక ఒక చిన్న విషయం జరిగినా పెద్ద విషయం జరిగినా మీడియా అక్కడ ఉంటే వాళ్ళకి న్యాయం జరుగుతుంది అని చెప్పే కోణంలో ఉంటుందండి ఈ సినిమా మొత్తం. ఎవరికైనా సరే ఇంట్లో గేదెలు ఉన్న వాళ్ళకి, చిన్నప్పుడు పరిచయం ఉన్న వాళ్ళకి, అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా. ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది. ప్రాణం వాళ్ళకి వీళ్ళకి అని కాదు, ప్రాణం ఎవరిదైనా ప్రాణమే. ఇంట్లో కొడుకు చనిపోతే ఎంత బాధ ఉంటుందో, ప్రాణంగా చూసుకున్న గేదె చనిపోయినప్పుడు కూడా అంతే బాధపడతారు. ఒక గేదెని ఒక పల్లెటూరులో ఒక పెద్ద కొడుకు కింద చూసుకుంటారు అని చాలా చాలా సెన్సిటివ్గా చెప్పారండి ఈ విషయం. ఇందులో అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. ఇక్కడ లేరండి, చాలా బాధ వేసింది. అదేంటి ఆడియో ఫంక్షన్ నేను లేను, తమ్ముడు అక్కడే ఉన్నాడేమో అనుకున్నాను. నేను లేకపోతే ఏముంది, మీరందరూ ఉన్నారుగా ఆ రోజు. సాగర్ పర్ఫార్మెన్స్ గురించి, ఇంకా ఈ సినిమా గురించి షేర్ చేసుకున్న విషయాలన్నిటి గురించి స్పెషల్ ఇంటర్వ్యూ మీకోసం. అల్టిమేట్ ఇస్ ఏ హిస్టారికల్ ఫిల్మ్. చిరంజీవి గారి కెరీర్లో 150 సినిమాలు ఈక్వల్ టు ఒక ఉయ్యాల నరసింహారెడ్డి.